సరే ఈ శవాల చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అప్పగించడంలో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. ఒకరిది ఒకరికి ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఇకపై? మీకు ఇంతకుముందు చెప్పిన వాస్తవంగా డెడ్ బాడీ గుర్తుపట్టాలి. ఎవరు గుర్తుపట్టాలి? ఎవరు గుర్తుపట్టాలి? ఇంటి వాళ్ళు గుర్తుపట్టాలి. ఆ ఇంటి వాళ్ళు వచ్చి డెడ్ బాడీ మాదే అని చెప్తే మేము రిజెక్ట్ చేస్తామని చెప్పండి. ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి ఒక కుటుంబ సభ్యులు తీసుకపోతే మీరు రిజెక్ట్ చేస్తామా? ఆ కుటుంబ సభ్యులు తీసుకొని పోయింది, ఇంకొక కుటుంబ సభ్యులు వచ్చింది, ఇది మాది కాదు, ఇది మాది మారింది. దానికి డాక్టర్లు తప్పు చేసినట్టయితే ఈ డెడ్ బాడీని అమ్ముకునే ఉందా? ఈ డెడ్ బాడీ ఏమైనా ఆర్గానిక్ తీసుకునే ఉందా? ఈ డెడ్ బాడీ రూపాయలు ఎక్కడికి వస్తుందా? ఈ డెడ్ బాడీ తీసుకోవడానికే జంకుతుంది. ఈ డెడ్ బాడీని మన కుటుంబ సభ్యులు తీసుకుపోరు. ఈ డెడ్ బాడీ మా ప్రభుత్వ పరమైన అధికారులే, మా జిహెచ్ఎంసీ అధికారులే తీసుకుపోతారు. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఇంత సోషల్ మీడియా పెట్టి ఇంత దార్థం చేసింది. ఆ డెడ్ బాడీని మీ మీరే కదా, డాక్టర్లు ఇది మీ డెడ్ బాడీ అని చెప్తే తప్పవుతుంది. డాక్టర్లు చెప్పలే ఇవో ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి కుటుంబ సభ్యులు తీసుకుపోయింది. ఇవాళ ఇప్పుడు చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చనిపోయినటువంటి మనిషిని ఫోటో తీస్తున్నాం, రెండు ప్రింట్ చేస్తున్నాం. ఒక ఫోటో ఆ మొత్తం ప్యాక్ కాబట్టి డెడ్ బాడీ కాబట్టి, ఒక ఫోటోనేమో ఆ డెడ్ బాడీ దగ్గర ఉంటుంది, ఇంకో ఫోటోనేమో మా దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఒక అంటే ఐస్ కూడా ఖరాబ్ కానీ ఒక స్టిక్కర్ కూడా వేసి ఇప్పుడు చేస్తున్నాం. మీరు ఇక్కడ ఎంత బాధ్యతంటే ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే ఇక్కడ ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలివైనట్టుగా, ఇక్కడ ఉన్న పని చేయనట్టుగా, ఇక్కడ ఉన్న బాధ్యత లేనట్టుగా ఇది మీద గురి చేసుకున్నట్టు చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్. వస్తావా రాను? వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, రమ్మని రాదు మా గాంధీ హాస్పిటల్కి చూద్దాం, రమ్మని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవడానికి. ఇది బ్యాడ్ థింగ్ ఇది. వచ్చినాయి ఇప్పుడు మీకు ఐసీఎంఆర్ ఆ ఇంజెక్షన్స్ విషయంలో కొంత పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం, టాబ్లెట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎక్కడ పనిచేస్తున్నా ఇస్తున్నారని మేము చూస్తున్నారు. వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇస్తున్నారు. ఇప్పుడే వచ్చినాయని విన్నాం, వస్తే అది కూడా అమలు చేస్తాం. ఇప్పటికే గాంధీలో అయ్యా ఇది నేను కాదు శాస్త్రవేత్తను, నేను కాదు పర్మిషన్ ఇచ్చోండి. మాకు అక్కడ ఐసీఎంఆర్ ఉంటుంది, అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఇది పంపిస్తున్నాము గాంధీ హాస్పిటల్కు, దీన్ని ట్రయల్ చేయమని చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మా బాధ్యత గది. అంతిమంగా ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఇవ్వాలి మాకు పర్మిషన్లు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మందులు వాడటం వల్ల రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది, పూర్తిగా తగ్గుతుందని కాదు కానీ రికవరీ కూడా తగ్గుతుంది. రికమెండ్ చేస్తారు కదా, ఒకటి మోడరేట్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకొకటి సివియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి. ఆ కవి పెరుగుదల అనేది మోడరేట్ సింటమ్స్, రెమెడీస్ సివియర్ సింటమ్స్. దానివల్ల ఇప్పుడు 10 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు 4-5 రోజుల్లో అట్లా రికవర్ అయ్యారు. గాంధీలో కూడా మనం ఇచ్చాం, ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్ బేసిస్ మీదనే ఉన్నాయి. ఏది ఇంకా డబ్ల్యూహెచ్ఓ కానీ ఎఫ్డిసి కానీ మన మెడికల్ లేదు కానీ డెఫినెట్ గా పనిచేస్తాయని చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్స్ జరుగుతున్నాయి, ట్రయల్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రాసుకుంటారు అట్లాగా అండి, మీ పేపర్ రాసుకుంటారు, మేము చెప్పినామా? మీరు రాసుకునేది మీరే, చూపించుకునేది మీరే, కనిపించేసేది మీరే, మమ్మల్ని ప్రశ్న అడుగుతారు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఎస్ ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ ఎవరైతే ఈ మందులు ట్రయల్ చేయమంటారో అవి జరుగుతాయి. ఒక గాంధీకే ఇచ్చింది అది. అదేవిధంగా ప్లాజ్మా థెరపీ కూడా ఒక గాంధీకే పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఎవరికి ఇవ్వాలని కూడా సర్టిఫై వాళ్ళే చేస్తారు. మనం చేయం. సపోజ్ మనం బ్లడ్ తీసుకొని ఆ ప్లాజ్మా తీసిన తర్వాత ఆ ప్లాజ్మా ఏ గ్రూప్ ఏ కథను చూసుకొని అది ఏ పేషెంట్కి ఇవ్వాలి, ఏ లెవెల్ ఉన్న పేషెంట్కి ఇవ్వాలని కూడా వాళ్ళే అచ్చేస్తారు. మనం వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు తప్ప మన సొంత కవిత్వం లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మేడం 300 రూపాయలు ఇస్తున్నాడు పర్ డే. మీరు ఎప్పుడైనా చూడండి, అంటే నేనేమంటాను 300 రూపాయలు ఇస్తున్నాం మంచి ఫుడ్. నిన్ననే మా డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం, డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం. ఎక్కడైనా అట్లాంటివి జరిగితే తప్పకుండా వాళ్ళ రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. పర్ డే యాక్చువల్గా హాస్పిటల్లో చాలా తక్కువ ఉంటుంది. హాస్పిటల్ వెళ్ళా మీకు తెలుసు
80 రూపాయలు ఉంటది డైట్ కి పర్ డే అది కూడా హై ప్రోటీన్ డైట్ కి 80 రూపాయలు ఉంటది మేము ఈ సందర్భంగా 300 రూపాయలు ఇచ్చి డైట్ పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి 300 రూపాయస్ టిఫిన్ ఇస్తున్నాం పొద్దున 11 గంటలకు చాయ్ బిస్కెట్ ఇస్తున్నాం మధ్యాహ్నం పూట లంచ్ ఇస్తున్నాం మళ్ళీ 5 గంటలకు మళ్ళీ స్నాక్స్ ఇస్తున్నాం మళ్ళీ అసలు వీళ్ళకు జనరల్ గా పేషెంట్ కు సరిపోతుంది ఈ ఉత్తమ అక్కడ ఏ చింత నాటిగా ఉండి హాస్పిటల్ పోతారు చూసావా సెల్ ఫోన్ పక్క వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకు అసలు వాళ్ళకు రూపాయి పని లేక మొత్తం కిటికీలు ఫోటో పెట్టుడు ఈ బాత్రూమ్ ఫోటో పెట్టుడు ఈ పని చేస్తున్నారు వాళ్ళు డ్రోన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రజలకు డ్రోన్ చేస్తున్నారు వాళ్ళు అందుకని మేము మొదటి చెప్తాం అవును అమ్మా ఇప్పుడు ఇష్యూ ఇవన్నీ అక్కడక్కడ ఒక్కదాని చిన్న సంఘటన తీసుకొచ్చి జిల్లా ఇచ్చి చెప్పకండి 99.9% ఎక్కడ కూడా మా అంబులెన్స్లే ఉన్నాయి మేమే తీసుకుపోతాం టెలిమెడిసిన్ సౌకర్యం ఉంది ఆ కేర్ తీసుకోకపోతే నడుస్తుందమ్మా విజ్ఞాన ఇప్పుడు టెస్టులు చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసింది కానీ మీరనే చెప్పినా కనీసం మాకు టెస్టులు చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పినా మీరు చెప్పండి మేము మీడియా కలిసి చేయలేదా మేము పోలీసులు అడిగితే స్టేడియం పెట్టి చేయలేదా మేము ఎంత తప్పులు ప్రచారం చేసినంటే మేము అన్నది ఏంటంటే సింప్టమ్స్ లేని వాళ్ళు అనవసరంగా టెస్ట్ చేయించుకోవద్దు అది మంచిది కాదు పోనీ ఇవాళ పాజిటివ్ రాలేదు నీకు మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేదు నమ్మకం ఉందా కొంతమంది ఏమనుకుంటారు అంటే హెచ్ఐవి పేషెంట్ అయితే ఏమైనా ఒకసారి హెచ్ఐవి రాకపోతే జీవితాలు రానట్టుగా అరే ఇది గంట గంట మారుతుంది ఇది ఇంత ఇంత అన్యాయం అంటే ఇప్పుడు ఇవాళ నాకు పాజిటివ్ రాలేదు రేపు రాలేదని గ్యారంటీ ఉందా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఒకసారి రూల్అవుట్ చేసుకుందాం ఏం రూల్అవుట్ చేసుకుంటే రోజు చేసుకోవాలి అట్లయితే మరి బ్యాడ్ అండి అది బ్యాడ్ అది అంటే ఇప్పటికి అర్థం ఎందుకో అర్థమైతే లేదు అంటే ఇది ఇంత పెద్ద ఇష్యూని డైల్యూట్ చేసి అసత్య ప్రచారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏదో జరిగిపోతున్నట్టుగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా చేస్తున్నారు నేను హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భం మీ ద్వారా మీరు చెప్పండి మీకు ఎక్కడ సింప్టమ్స్ ఉన్నా ఫస్ట్ హాస్పిటల్ రండి మా డాక్టర్లు తప్పకుండా మీకు ఏముందో చెక్ చేస్తారు మీ సారీ ఉందా ఎల్ఐ ఉందా జ్వరం ఉందా కరోనా ఉందా దాన్ని బట్టి మేము చేస్తాం మేము ఎంత ఖర్చు అయినా పెట్టి మీ ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకండి ఇన్ని ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ నేను పట్టణాలలో నుంచి వెళ్ళి పల్లెలకు ఎక్కడైనా వ్యాపిస్తాను తప్ప మా దగ్గర ఒక ఊరుంది ఆ ఊరి పేరు మల్యాల ఒక డాక్టర్ కరోనా వచ్చింది కానీ అది ట్రీట్మెంట్ ఇచ్చింది తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఒక 21 మందికి వచ్చింది అంటే పల్లెలలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాయి పల్లెల్లో ఎక్కడ కూడా పాజిటివ్ లేదు పెద్దగా పట్టణాల నుంచేలా పల్లెలకు అక్కడక్కడ పోతా ఉంది కాబట్టి అది కూడా వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోమని చెప్తున్నా ఇప్పటికి కూడా ఇవాళ మరణాలు లేకపోయినప్పటికీ కేసులు ఉన్నప్పటికీ కూడా భయపడసక్కర్లేదని ఒకటి రెండోది ఈ మాత్రం పాజిటివ్ లేకుండా కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరి జాగ్రత్త వరకు తీసుకోమంటున్నాం పండుగలకు విఘాతం కలగకుండా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా అనవసర భయాందోళనలకు గురి కాకుండా కొంచెం ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోమని చెప్తున్నాం మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం నీకు ఆరోగ్యశ్రీ ఎందుకండి మేము ఇస్తా అన్నప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మా దగ్గర ఉంది ఇవాళ మా దగ్గర వన్ డే ఇన్ గాంధీ హాస్పిటల్ అని చెప్పి స్టోరీస్ రాసి గుర్తుపెట్టుకోండి నేను ఒక మాట చెప్తున్నా మీ నాతో వస్తారు ఎవరో చూపిస్తా మీకు మీకు అన్ని కిట్లు ఇస్తాం నేను మీతో వస్తారా మా గాంధీకి చెప్పండి రండి రేపు పోదామా ఎల్లుండి పోదామా డేట్ ఫిక్స్ చేయండి నేను జోక్ చేస్తున్నాను నేను మీ మీడియా తీసుకుపోతాను రండి నేను నోర్లు మూత పడతాయి తప్పకుండా తీసుకుపోతాను దాని అక్యురసీ ఏందో తెలిసిన తర్వాత అది సఫలమైన తర్వాత దాని అక్యురసీ ఉన్న తర్వాత తప్పకుండా చేస్తాం ఏ అవకాశం నేను రెండు చెప్తున్నా టెస్టులకు ఏ అవకాశం ఉందో అవకాశం జారి విడుచుకోము అది యాంటీబాడీ టెస్ట్ కావచ్చు అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు నెంబర్ 1 నెంబర్ 2 ట్రీట్మెంట్లో కూడా ఎంత
ఖర్చైన మందైన కావచ్చు గాక అది వాడి మావని నయం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం మా కర్తవ్యం. ఓకే ఓకేనా? గచ్చిబౌలి హాస్పిటల్ తయారు హోనే బాద్ ఔట్ పేషెంట్ కా అభీ చల్ రా యహాన్ పే ఇన్ పేషెంట్ రఖనే కే లియే చార్ పాంచ్ దిన్ కే అందర్ యే అరేంజ్మెంట్స్ హో రా. యహాన్ పే 50 బెడ్స్ వెంటిలేటర్ బెడ్స్ హై, 1000 బెడ్స్ ఆక్సిజన్ ఫెసిలిటీ బెడ్స్ హై, బాకీ కా జనరల్ వార్డ్స్ హై. यहाँ पे कुल मिला के 1224 बेड्स गच्चिबौली हॉस्पिटल में अवेलेबल 28 या 29 को हो रहा है. यहाँ पे बहुत हाईटेक हॉस्पिटल चलाने के लिए हमारे सीएम साहब ने जो आदेश दिया था, इसको आने वाले दिन में पीजी कॉलेज चलाने का जो सैंक्शन किया था वो हिसाब से निम्स जैसा काम कर रहे हैं. यहाँ पे निम्स यहाँ पे जो सर्विस कर रहा उससे अच्छा सर्विस ये गच्चिबौली हॉस्पिटल गरीब लोगों को करने के लिए ये अरेंजमेंट्स है. और कोविड के बारे में अभी जो केसेस आ रहा है इसमें मैं लोगों को अपील कर रहा हूँ, सिम्टम्स है तो टेस्ट कराने का कोशिश करो, विदाउट सिम्टम्स टेस्ट मत करिए. अगर सिम्टम्स है, पॉजिटिव है आपके पास, हॉस्पिटल में रहो. अगर बगैर सिम्टम का पॉजिटिव निकला आप घर में रहने का कोशिश करो. डरने का जरूरत नहीं है. इससे पहले जो सारी केसेस आया था, इससे पहले ALI केसेस आया था, इससे पहले H1N1 केसेस आया था, इससे वायरस उतना डेंजर नहीं है. हमारे पास जो चार महीने के अंदर 9000 जो पॉजिटिव केसेस आया था उसमें सिर्फ डेथ हुआ था 200 का चेंज हुआ था, 2.5-2.6 का डेथ हुआ था. इससे डरने का नहीं है, मगर केयरफुल रहना चाहिए बोल के मेरा अपील है. Hi, this is Trisha. Radhika Apte. Vasan Krishnamurthy. Tenali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.